Hi, this is Satish. ఈ వీడియోలో ప్రోమో అనాలిసిస్ అండ్ ఓటింగ్ అనాలిసిస్ చెబుతా. మొత్తం చూసాకే కామెంట్ పెట్టండి, ఎక్కడ ఎవరు ఏంటి రైట్ ఎవరు రాంగ్ అనేది కూడా చెబుతా. అయితే సింపుల్గా చెప్పాలంటే ప్రోమో గురించి ఏమిలే, నిన్న వాళ్ళిద్దరూ కలిసి ఆడారు, టాస్క్లో వాళ్ళది పైచేయి అయిపోయింది, ఆయన ఓడిపోయాడు. ఆ పాగైతే ఈరోజు కనిపిస్తుంది, అవకాశం వచ్చింది, తీర్చుకున్నాడు అనిపిస్తుంది. అంతే. అంటే ఇంకో టైం అర్థమవుతుందంటే ప్రజెంట్ హౌస్లో అయితే రెండు గ్రూప్స్ అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఏడుగురు ఒక పక్క, వీళ్ళ ముగ్గురు ఒక పక్క, శ్రీహాన్ శ్రీసత్య రేవంత్ ఒక పక్క, మిగతా అంతా ఒక పక్క అనేది క్లియర్గా అది కూడా అర్థమవుతుంది. ఓకే. ఇంకోటి ఏంటంటే అయితే గ్రూప్ నిన్న ఏమది నిన్న వాళ్ళకి అవకాశం వచ్చింది, ఆయన ఓడిపోయాడు, వాళ్ళది పై చేయింది, ఈరోజు ఇతనికి అవకాశం వచ్చింది కనుక ఇతడైతే రివెంజ్ అయితే తీర్చుకున్నాడు కదా అర్థమవుతుంది కనుక. సో ఇక్కడ ఏంటంటే సిచ్యువేషన్స్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి, మనుషులే మారుతారు కానీ సిచ్యువేషన్స్ అందరికీ వస్తూ ఉంటాయి, ఎవరికి వచ్చినప్పుడు వాళ్ళు అయితే వినియోగించుకుంటారు అది. అట్లాగే టాస్క్ కూడా చూసుకుంటే ఎవిక్షన్ ఫ్రీ పాస్కి వచ్చి వచ్చిన టాస్క్ కూడా సపోర్టింగ్ టాస్క్ అని క్లియర్గా అర్థమవుతుంది, అదే జరుగుతుంది కూడా. ఎవరికి ఎంతమంది సపోర్ట్ చేస్తారని కూడా క్లియర్గా అర్థమైపోతుంది. మళ్ళీ ఆ బ్యాగ్స్ ఇసుక వెయిట్ ఎక్కువ ఉంటుంది, అదే ఇసుక పెట్టే పెడతారు కనుక మరి ఎవరెన్ని తీసుకుంటే అని తీసుకోవచ్చు, వాళ్ళే పాయింట్స్ చెప్పాలన్నది కూడా అర్థమవుతున్నట్టుంది. శ్రీహానికి ఏమో ఏకంగా 8 బ్యాగ్స్ ఉన్నాయి, అట్లాగే ఏం పేరైనా రేవంత్కి ఏమో 10 బ్యాగ్స్ ఉన్నాయి, ఫైవ్ మొక్కేమో కేవలం 2 ఉన్నాయి. ఆ 2 కూడా ఎవరు శ్రీసత్య పెట్టిన మాత్రమే కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ ఆదిరెడ్డి ఒక మాట అంటున్నాడు, ఏమని టాస్క్ పరంగా అమ్మాయిని తీసుకుంటే మనకు టఫ్ తగ్గుద్ది అన్నావు కదా అంటే, రేవంత్ కూడా అక్కడ అమ్మాయిలు అబ్బాయిలు ఒకటే అని చెప్పారు కదా అని అంటున్నాడు. నువ్వు చెప్పలేదు కదా అంటే, ఇక్కడ రేవంత్ లేవనెత్తింది మంచి పాయింటే కదా. ప్రతి సీజన్లో బిగ్ బాస్ సీజన్లో కానీ ప్రతి హోస్ట్ కానీ ప్రతి టాస్క్లో కానీ ప్రతి సందర్భంలో వచ్చే కామన్ పాయింట్ ఇదే కదా. బిగ్ బాస్ కంటెస్టెంట్గా వెళ్ళే ప్రతి ఒక్కరికి తెలిసింది ఒకటే, అక్కడ జెండర్ ఫీలింగ్ ఉండదు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఒకటే అనేది 100% కరెక్టే అది. మరి మంచి పాయింట్ లేవనెత్తాడు కదా, ప్రతి సీజన్లో ఉండేది కదా. అమ్మాయి అంటే ఇక్కడ ఆయన ఉద్దేశం ఏంటి, జెండర్ పరంగా తక్కువ చేయాలని చేయలేదు కదా, ఫిజికల్ పరంగా ఎవరు స్ట్రాంగ్ ఎవరు వీకు కాంపిటీషన్ ఎట్ట అయ్యిందని అదే ఆలోచించారు. ఆ విషయం మరి ఎందుకు చెప్పడం అంత స్ట్రాంగ్గా, ఫిజికల్గా కొద్దిగా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది, టఫ్ ఫైట్ ఉండదు అనే ఉద్దేశంతో, అందులో తప్పేం లేదు. ఆయన జెండర్ ఫీలింగ్ తేలా, ఏంది ఇక్కడ అమ్మాయిలు గెలిచేది మనమే గెలవాలి ఇట్ట మేలు ఫీమేల్ అలాంటి జెండర్ ఫీలింగ్ ఏం తేలా అక్కడ. ఆయన ఫిజికల్గా స్ట్రెంగ్త్ ఎవరికి ఎక్కువ ఎవరికి తక్కువ ఆ రకంగా చేశాడు. సో ఆ పాయింట్ చెప్పడానికి ఎందుకు అంత అనుమానం పడతాడు. పైగా ఇక్కడ నువ్వు మధ్యలో దూరిపోకంటే నువ్వు దూరిపోకని అంటాడు రేవంత్. ఈ లాజిక్ చెప్పొచ్చు కదా, నేను తెచ్చింది జెండర్ ఫీలింగ్ కాదని అన్న బంగారం, ఫిజికల్గా వీక్ అనే దానికి సంబంధించి ఇదికి తేడా ఉంది కదా. పైగా ఇక్కడ మేలు ఫీమేలు అమ్మాయిలు అబ్బాయిలు అనేది ఇప్పుడు ఆ యాంగిల్ ఎప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఉండదు కదా, క్లారిటీ చెప్పొచ్చు కదా, చెప్పలేకుండా మళ్ళా నువ్వు మధ్యలో దూరిపోక అని చెప్పేసి అంటావు అన్నాడు. అయితే ఒకటి మాత్రం అర్థమవుతుంది, ఆదిరెడ్డి నోటికి రేవంత్ అయితే భయపడుతున్నాడు. అండర్ కరెంట్గా మనం చూస్తే క్లియర్గా అర్థమవుతుంది, అది తగ్గిపోతుంది ఇతనే అందే. ఎందుకంటే దానికి ఎగ్జాంపుల్ కూడా చెబుతా, మాటల విషయంలో డిఫెండ్ చేయడు చేయలేడు, మిగతా వాళ్ళ విషయంలో ఆర్గ్యుమెంట్ వెళ్తాడేమో, ఓవర్గా అగ్రెసివ్గానే వెళ్తాడేమో, కానీ ఎంత దూరమైనా వెళ్తాడేమో కౌంటర్ ఇస్తాడు, స్ట్రాంగ్ రిప్లై రిటర్న్ కౌంటర్ కూడా ఇస్తాడు. కానీ ఇక్కడ మాత్రం నేను ముందే ఆన్సర్ చేయలేను అన్నట్టుగా డౌన్ అయిపోతాడు ముందు ఈయనే. సో అందుకే ఆదిరెడ్డి కూడా మాటలు విసిరేస్తున్నాడు. నిన్న కూడా చూస్తే ఏ రేవంత్ బ్రెయిన్ పెట్టుకుని మాట్లాడు, ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లో బ్రెయిన్ పెట్టుకుని మాట్లాడుకున్నాను. మళ్ళీ ఆయనేమో వాటమని తీసుకోవాలి అని ఇక్కడ సలహాలు చెబుతా ఉన్నాడు. అంటే చెప్పడం ఈజీయే బిగ్ బాస్ హౌస్లో, మరి అంత మాట ఎందుకైనా ఇక్కడ బ్రెయిన్ పెట్టుకుని మాట్లాడు. మొన్న కూడా ఇనయ విషయంలో కూడా అదే కదా చెప్పాడు. సో ఇట్లాగే ఉంటుంది అన్నమాట, అంటే తీసుకురా అక్కడ ఆవిడది పై చేయకపోతుంది, ఇతను పాయింట్ అవుట్ చేస్తుంది ఇట్లా, అంటే ఊరికే నోటుకు వచ్చినట్టు మాట్లాడుకోని చెప్పేసి ఈ రోజు కూడా ఈ మాట జారింది కానీ నిన్న జారింది కూడా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇంకోటి ఏంటంటే అయితే ఇక్కడ రేవంత్ది కూడా తప్పు ఉంది, రేవంతే ఆ అవకాశం కూడా ఇస్తున్నాడు. ఈరోజు మార్నింగ్ లైవ్లో కూడా చూసుకుంటే ఆయనకి కాళ్ళకి దన్న పెట్టి నేను మీ నుంచి ఎవరికి ఆదిరెడ్డి పెట్టి మీ నుంచి నేను చాలా నేర్చుకుంటున్నాను ఆదిరెడ్డి బ్రో ఇది నిజం అని చెప్పేసి అండంతోనే ఆదిరెడ్డికి వేస్తున్నాయి అనే తోపునే నేను పాయింట్ చెబితే తిరుగులేదు. నిన్న కూడా అదే మాట అన్నాడు కదా, ఏంది స్ట్రాటజీలు నాదే గ్రామ స్ట్రాటజీలు అంటే ఆ ఫీలింగ్ ఎవరు కల్పిస్తున్నారు, ఆ భ్రమలు ఎవరు కల్పిస్తున్నట్టు వీళ్ళే వీళ్ళ బిహేవియర్ని బట్టే, పర్టికులర్గా రేవంత్ బిహేవియర్ని బట్టే అలా అనుకోవడంలో తప్పే లేదు. సో ఆ అవకాశం ఇస్తుంది ఈయనే రేవంతే, స్ట్రాంగ్గా కౌంటర్ చేసి ఆన్సర్ చేసి ఎందుకని డిఫెంట్ పాయింట్ టు పాయింట్ మాజిక్ మాట్లాడి లాజిక్ టు లాజిక్ చెప్పుంటే ఖచ్చితంగా తగ్గుతాడు. అందుకే నాకు ఆ ఫీలింగ్ ఎక్కువైపోయింది ఆయనకి, మనమే తోపు అని ఒక భ్రమ కల్పించారు కనుక అందుకే అలా మాటలు ఇస్తున్నాడు. బ్రెయిన్ పెట్టుకో మాటలు అవన్నీ చెప్పడం కూడా అవన్నీ ఆ డైలాగ్స్ అని అట్టగే వస్తాయి మరి, ఇంకా నోటుకు వచ్చినట్టు మాట్లాడకని చెప్పి ఈయన మళ్ళీ అండం చూస్తూ ఉంటాయి. సో మరి అందుకే ఆయనే చేయాలి. అయితే ఇప్పుడు ఎట్టా ఉందంటే మరి రేవంత్ మిగతా వాళ్ళందరితో పోల్చుకుంటే కొద్దిగా ఆడతాడు, స్పీడ్గా ఉంటాడు. ఏ టాస్క్ చూడండి, గార్డెన్ ఏరియాలు పెట్టారంటే అద్దాలు గ్లాసులు వచ్చి ఫస్ట్ వచ్చేది ఆయనే, ర్యాకెట్లో దూసుకొస్తాడు. సో ఇవన్నీ ఉన్నాయి, హానెస్ట్గా ఉంటాడు. ఇవన్నీ ఉండడం వల్ల ఏ మొక్క లేని దగ్గర ఆముదం మొక్కే కల్పవృక్షం అనే మాదిరిగా అనిపిస్తుంది. ఇంకా మిగతా వాళ్ళందరితో పోల్చుకుంటే ఇతడే బెటర్ అనే లెక్క, కాకపోతే ఆయన ఇది కూడా ఇస్తాను అనే లెక్క. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటి, ఆదిరెడ్డి చెబుతా ఉన్నాడు
ప్రతి చోట ప్రపంచంలో కానీ ఎక్కడైనా కానీ అంటే జీవితంలో కానీ గెలవడమే కాదు ఓటమని కూడా తీసుకోవాలి, ఆ శక్తి ఉండాలట. మరి ఈయనకు ఉందా ఆ శక్తి? ఉందా? మరి నిన్న ఆయన ఓటమని తీసుకోలేకపోయాడు కదా, తీసుకోలేక కదా ఈరోజు దానికి పక్కగానే వచ్చి ఆ డైలాగ్ కూడా చెప్తున్నాను, మీ ఇద్దరు నేను నన్ను నిన్న తీసేస్తారంటున్నాడంటే అర్థమేంటి? మరి ఆయన నిన్న నిజంగా ఓటమని తీసుకుంటే, స్వీకరించుంటే, ఆ శక్తి ఇతనికే ఉండి ఉంటే, నన్ను అవుట్ చేశారు కాబట్టి నేను మళ్ళీ మీ మీద ఇప్పుడు నేను పగతో ప్రతీకారంతో రివెంజ్తో అన్నట్టుగా ఎందుకు మాట్లాడాలి? ఆ కసి ఎందుకు తీర్చుకోవాలి? ఎస్, ఓటమని తీసుకున్నాను ఒక యోగిలాగా లైటర్ వేలు లైట్గా తీసుకోవచ్చు కదా, తీసుకోలేకపోతున్నాడు. ఈయన తీసుకోలేక మళ్ళీ మీరు తీసుకోవాలని లేక క్లాసులు అయితే బీగుతున్నాడు. చెప్పడం ఈజీయే, ఆచరించడమే కష్టం. మళ్ళీ అదే అంటున్నాడు, నా దగ్గర మీ స్ట్రాటజీ ఇలా అంటున్నాడు నేను. మరి అన్ని స్ట్రాటజీలు ఉంటే ఎందుకు ఓడిపోయావు? పోయిగా ఓడిపోయావు సరే, మరి ఎందుకు ఓటమని తీసుకోలేకపోయావు? మళ్ళీ ఇప్పుడేమో రివెంజ్ తీసుకుంటూ వచ్చి అంటే అంతే మాటలు అయితే ఎన్నైనా చెబుతారు, ఆచరించడం అయితే కష్టం. మరి చూస్తే ఎట్లా అనిపించింది. ఇక నెక్స్ట్ వన్ ఏంది, ఓటింగ్ పరంగా చూసుకుంటే మన న్యూస్ బౌల్ ఛానల్లో 93,000 మంది వేశారు. అందులో చూసుకుంటే రేవంత్ 38% ఉన్నాడు, అట్టగే వినయకేమో 22% ఉంది, ఆదిరెడ్డి 15% 3వ ప్లేస్లో. ఇక ఎవరు, శ్రీహాన్, కీర్తి, రోహిత్ వీళ్ళ ముగ్గురికి కలిపి 20, అంటే ఒక్కొక్కరికి 6-7% వస్తుంది. లీస్ట్లో మెరీనా, శ్రీశచ్చ ఉన్నారు. నా అంచనా ప్రకారం వీళ్ళ మధ్య ఎలిమినేషన్ ఉండే అవకాశం కూడా ఉంది, కేవలం 5% ఓటింగ్తో. ఇంకా మొత్తంగా ఓవరాల్గా చూసుకున్నా సరే రేవంత్ అయితే 25% ఓటింగ్తో ఫస్ట్ ప్లేస్లో కొనసాగుతూ ఉన్నాడు. 19% ఓటింగ్తో ఎనయ ఉంది సెకండ్ ప్లేస్లో. శ్రీహాన్ మళ్ళీ 11% థర్డ్ ప్లేస్లో ఉండగా ఇక కీర్తి, ఆదిరెడ్డి, రోహిత్ ముగ్గురు కూడా 9% ఓటింగ్తో ఉన్నారు. సో వీళ్ళ ముగ్గురు మధ్య ఎవరు లీడ్ అంటే కొద్దిగా చెప్పలేని పరిస్థితి కనిపిస్తుంది. అన్అఫీషియల్ ఎలా ఉందంటే అఫీషియల్ కూడా ఆల్మోస్ట్ ఇలాగే ఉండదు, 1-2% అటు ఇటు అయితే అవ్వచ్చు. కానీ కీర్తి, ఆదిరెడ్డి, రోహిత్ ముగ్గురు కూడా 9%, అట్లాగే లాస్ట్లో మెరీనా అండ్ శ్రీశచ్చ కూడా లీస్ట్లో ఉన్నారు 8%తో. సో ఎక్కువ డేంజర్ ఎవరికి ఉందంటే నా అంచనా ప్రకారం మెరీనాకు ఉంది. మెరీనా తప్పితే శ్రీసత్య, మెరీనా కానీ శ్రీసత్య కానీ వీళ్ళిద్దరిలో ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. వీళ్ళతో పాటు రోహిత్ కూడా డేంజర్ జోన్లో ఉన్నాడు, ఎందుకంటే డేంజర్కి నిన్న థర్స్డే వరకు కూడా చూసుకుంటే రోహిత్ కూడా లీస్ట్లో డేంజర్గానే ఉండేవాడు, 8%, 7% వాళ్ళతో పాటే ఉండేవాడు. సో ఫ్రైడే నాటికి కొద్దిగా పెరిగింది, అంటే నిన్న ఈవినింగ్కే పెరిగింది, థర్స్డే ఈవినింగ్కే కొద్ది ఫ్రైడే నాటికి కూడా పెరిగింది కనుక మరి ఇంకా ఎంత పెరుగుద్ది, ఎంత సేవ్ అవుతుందంటే మాత్రం చెప్పలేని పరిస్థితి ఉంది. సో ఎక్కువ డేంజర్ ఎవరంటే మెరీనా, రోహిత్ అండ్ శ్రీసత్య. వీళ్ళ ముగ్గురులోనే సింగిల్ ఎలిమినేషన్ అయినా డబుల్ ఎలిమినేషన్ అయినా వేల ముగ్గురులోనే ఒకరు అవుట్ అయిపోయే అవకాశం అయితే ఉందని కూడా నాకు కూడా అనిపిస్తుంది. అట్టగే మన న్యూస్ బౌల్ ఛానల్లో ఈ 93,000 మంది ఓట్లు వేశారు కదా, మీరు కూడా ఓటు వేయండి, ఆ లింక్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే దాదాపు 100,000 మంది ఓట్లు అంటే చాలా ఎక్కువ ఓటింగ్ కనుక అక్కడ ట్రెండ్ కూడా అర్థమైపోద్ది, ఎలా ఉంది ఏంటి, ఎవరికి ఎంత పర్సంటేజ్ ఉంది, ఎవరు రిస్క్లో ఉన్నారు, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారు. సో మొత్తానికి చూసుకుంటే ఈ వారంలో ఆట పరంగా మనం డేంజర్ జోన్లో ఉన్నామని అనుకుంటుంది కదా శ్రీసత్య అమాయకంగా. నిన్న ప్రశ్నలు కూడా వచ్చినాక కానీ ఓవరాల్గా ఈ వీక్ నేను స్క్రీన్ స్పేస్ కానీ పర్ఫార్మెన్స్ కానీ ఏది లేదు కదా అనుకుంటుంది. కానీ ఈ ఒక్కరోజుతోనో ఒక్క ఎపిసోడ్తోనో ఒక వారంలో కొద్ది డల్లో ఉన్నామనో స్క్రీన్ స్పేస్ దక్కలేదనో ఆడియన్స్ అయితే ఫిక్స్ అయిపోరు. డే వన్ నుంచి ఎవ్రీ ప్రతి సందర్భంలో నేను ఆమె ప్రశ్న అడిగినట్టుగా మీరు ఎందుకు వెన్నుపోటు పొడిచారు, మళ్ళీ మీరు ఎందుకు ఫ్రెండ్కి వెన్నుపోటు అని అంటారు, ఇట్లాంటివన్నీ చూసుకుంటారు, క్యాలిక్యులేట్ చేసుకుంటారు. ఆ వాటి అన్నింటిని బట్టి పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఒకటి అలా 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 పెరిగి ఫైనల్గా అదే ఎఫెక్ట్ పడుతుంది. ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు ఎవిక్ట్ అయితే అవుతారు, ఎలిమినేషన్ అయితే జరుగుద్ది. సో మొత్తానికి వేల ముగ్గురులోనే ఎలిమినేషన్ ఉండబోతుంది నాకు అర్థమవుతుంది. ఇంకా ఫ్రైడే మిడ్నైట్ వరకు ఓటింగ్ ఉంది కనుక మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కదా ఓటు వేయండి. అట్లాగే మీకేమనిపించింది లైక్ షేర్ కామెంట్ కూడా మర్చిపోకండి.